ఎర్రచందనం కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. తాజాగా అతని ముఠాకు చెందిన కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 60 లక్షలు విలువైన 19 ఎర్రచందనం దొంగలతో పాటు 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు హరి కోసం గాలిస్తున్నామని పలమనేరు డిఎస్పీ తెలిపారు. జబర్దస్త్లో లేడీ గెటప్లో హరి నటిస్తున్నాడు. గతంలోనూ అతనిపై పలుమార్లు ఎర్రచంద్రం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. నమస్కారం. కొద్ది రోజులుగా శేషాచలం ఫారెస్ట్ నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బెంగళూరుకి జరుగుతుంది. దీనిలో భాగంగా నిన్న రాత్రి మొరంపల్లి బస్టాప్ వద్ద పుంగనూరు ఇన్స్పెక్టర్ మసూద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ వాళ్ళ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా 1-2 వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు రెడ్ శాండిల్ తీసుకొని రావడం జరిగింది. మన పోలీస్ సిబ్బందిని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దాంట్లో ఒక డ్రైవర్ కిషోర్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో 1-2 వెహికల్స్, ఒకటి స్కార్పియో వెహికల్, ఒకటి వేగనార్ వెహికల్. ఈ 2 వెహికల్స్లో సుమారుగా 19 A-గ్రేడ్ క్వాలిటీ రెడ్ శాండిల్ దొంగలు దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా బెంగళూరు కటికనహల్లికి వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీంట్లో ఈ కిషోర్ అనే అతన్ని విచారిస్తే ఇవన్నీ కూడా ఒక టీవీలో కామెడీ షోలో నటించే జబర్దస్త్ హరి అని ఒక వ్యక్తి ఈ దొంగలన్నీ కూడా ఇతని ద్వారా బెంగళూరుకు పంపిస్తున్నట్టుగా ఈ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ హరి అనే అతన్ని కోసము గాలిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ దీంట్లో ఎక్కడ దీనికి దొంగలను కొట్టేదానికి మేస్త్రీలు ఎవరు, కూలీలు ఎవరు, ఎక్కడికి వెళ్తానాయి, దీంట్లో దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా విచారణలో తేల్చాల్సి ఉంది. ఈరోజు అరెస్ట్ చేసిన కిషోర్ను రిమాండ్కు పంపడం జరుగుతుంది.